ఏదో మొహాలు చూపిస్తారేంట్రా చిచి మావి ఏదో మొహాలా మరి కాదా పొద్దు పొద్దునే లేపితే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ వచ్చాడు అనుకున్నాను చిచి ఇప్పుడున్న యూ ట్రెండ్ లో నన్ను బుక్ చేసుకోవడానికి ద గ్రేట్ డైరెక్టర్ కృష్ణవంశీ వచ్చాడేమో అనుకున్నాను ఒరే సీను హీరో అవ్వాలంటే సిక్స్ ప్యాక్ కావాలరా అక్కర్లేదు ఫ్యామిలీ ప్యాక్ ఉన్నా పర్వాలేదు రే ఏడ్చవలే గానీ టైం 8 అవుతుంది సో వాట్ ఇప్పుడు నిద్ర లేచి ఏం పీకాలి జాబ్ కోసం ట్రై చేయాలి రే బాలు శివాజీ ఆఫ్టర్ ఆల్ 5000 జీతం కోసం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో పంచడం నా వల్ల కాదు రే ఒక్కసారి హీరో నవ్వనివ్వండిరా కోట్లు కోట్లు వస్తాయిరా కొట్టానంటే కోటు చిరుగుద్ది లేచి టిఫిన్ చేయి తెచ్చావా లేదు నువ్వు వండితే మేము తింటాం మా కుక్కి చెప్పు నువ్వే ఒక కుక్కవి నీకు కుక్క వాడేవడ్రా మన వేణుగాడు వాడా నీకంటే వేణుగాడు చాలా బెటర్ రా జాగింగ్ కి బయటికి రాకపోయినా కనీసం ఇంట్లో అయినా యోగా చేస్తాడు రే వేణు రే వేణు వస్తున్నా ఉండరా ఏ ఎంత సేపురా ఏ వేణు ఏ వేణు వీడు యోగా తెగ చేసేస్తున్నట్టున్నాడురా రే వేణు త్వరగా తీరా ఇంతసేపు ఏంట్రా నాకేం తెలుసు ఎరా నీ యోగా ఇంకా పూర్తి కాలేదా తన్ని వెచ్చరికే పోయిట్ వరే సూడి తన్ని వెచ్చరికే పోయిట్ వరే అర్థమైంది రే వేణు నేను తలుపు తట్టిన 2 నిమిషాల తర్వాత వచ్చి తలుపు తీసావు పని మనిషి బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి అరవంలో ఏదో చెప్పి మరీ వెళ్ళిపోయింది సూడుతని వెచ్చరికే పోయిట్ వరే అంటే వేడి నీళ్లు పెట్టాను ఎల్లొస్తా అని రాస్కల్ నువ్వు రోజు ఇంట్లో చేసే యోగాసనాలు ఇవ్వా యా బాలు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టగా మానదని మా బాస్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు సో సచ్చేదాకా లైఫ్ ఎంజాయ్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను తప్పు కదా తప్ప నేనేమీ దాన్ని బలవంతం చేయలేదే సెల్వికి నేనంటే ఇష్టం పొద్దున్నే నాకు కసిపు కాలక్షేపం టైం పాస్ వేణు టైం పాస్ చేయకు లైఫ్ ఫెయిల్ అవుద్ది అవును నిన్న మీ అద్దెకుండా ఆయనతో కనిపించావు అవును మరి ఈయనెవరు మా ఆయన మీ ఆయన అవును మా ఆయనే మీ ఆయనని ఎంత ధైర్యంగా చెప్తున్నావు మా ఆయనకి చెవుడు మనం ఏం మాట్లాడుకున్నా వినపడవు రేపు ఖాళీగా ఉంటా నీకు కావాలంటే రా నా కుదరదలే మీ పక్కంటి ఆయన చూసుకో పోని నువ్వు రారా చూడు తన్ని రెడీ ఇరికే నా పోయిట్ వరే హలో 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 ఎక్స్క్యూజ్ మీ నీ పేరు నీరజ్ కదూ కాదు మీ అక్కయ్య ప్రమిల కదూ కాదు కాదా అదేంటి నువ్వు మధురా నగర్ A16 లో ఉండే సుబ్బారావు కూతురు కదా రాస్కెల్ ఈడియట్ బేవకూఫ్ సారీ దొంగలంబడి కొడుక నీకు పని పాట లేదంట్రా ఆడది కనపడితే సొంగలు కార్చుకునే దరిద్రపు విధవ నీ పెళ్ళం దేశాల మీద పోను సచ్చినోడం పంజుస్కోరం బేవర్సెదవ పంది కుక్క నక్క గాడిద బల్లి
నిన్నికి తెలుసా? తెలీదు. నువ్వు నాకు తెలుసా? తెలీదు. విచిత్రం చూసావా? నువ్వు ఒంగున భంగిమ చూస్తుంటే మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది. పట్టుకొని చచ్చిపోతారు కదండి. పిచ్చి తల్లి, నువ్వు చిన్నపిల్లవి, నీకు ఈ రాజకీయాలు అర్థం కావమ్మా. మీ డాడీ చావకపోయినా చంపేస్తారమ్మా. నన్నెవడా చంపేది? నక్సలైట్లు, టెర్రరిస్టులు, మీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. నేను చెప్పేది నిజమేనండి. మీరు చచ్చిపోగానే మీ పార్టీ వాళ్ళందరూ వంటగదిలో వంట చేసుకుంటున్న నా దగ్గరకు వస్తారు. నా చేతిలో ఉన్న కూరగరటం లాక్కొని దూరంగా విసిరేస్తారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన బిల్వ మంగళం గారి భార్యనైన నాకు పార్టీ టికెట్ ఇస్తారు. సానుభూతి ఓట్లతో గెలుస్తాను. ఎమ్మెల్యే అవుతాను. అసెంబ్లీలో మాట్లాడతాను. అధ్యక్ష, మీ నాన్న తప్పు చేశాడే కాబట్టేగా నేను పుట్టాను. అధ్యక్ష వదలను. హమ్ చలే ఘర్ సే ఏక్ శ్మశాన్ కే తరఫ్ ఔర్ పామ్ రహే ఏక్ అడ్డే పర్ ఓ బోలా అరే భాయ్ జరా దేఖ్ కే చల్నా హమ్ భీ ఏక్ దిన్ ఉస్మాన్ దే. అర్థం కాలేదా? హమ్ చలే ఘర్ సే ఏక్ శ్మశాన్ కే తరఫ్ మేము ఇంటి నుంచి శ్మశానం వైపు వెళ్తున్నాం. ఔర్ పామ్ రహే ఏక్ అడ్డే పర్ ఒక సమాధి మీద కాలు పెట్టాం. ఓ బోలా వాడు అన్నాడు. అరే అదే సమాధిలోని వాడు అన్నాడు. అరే భాయ్ దర దేకే చల్నా హమ్ భీ ఏక్ దిన్ ఉస్మాన్ దే. అరే భాయ్ కొంచెం చూసుకొని నడువు, మేం కూడా ఒకప్పుడు మనుషులమే అని. బిలాల్ భాయ్, నువ్వు షాదీ ఎందుకు చేసుకోలేదు? చేసుకోవాలనిపించలేదు. అది ఎందుకు అనిపించలేదు? ప్రేమించిన అమ్మాయి దక్కలేదు. బాయ్, నీది లవ్ ఫెయిల్యూరా? 5 ఏళ్ళు పాంచసాల్ దేవదాసునైనా ఆస్తిలో సగం మందికి ఖర్చు పెట్టా. ఆ తర్వాత ప్రేమను మర్చిపోయి వ్యాపారం మొదలుపెట్టా. బాయ్, నీ ప్రేమక చెప్పవా? చెప్తా. కల్వ రేకుల్లాంటి కళ్ళు, దనిమ్మ గింజలాంటి పళ్ళు. ఫస్ట్ టైం ఎర్రగడ్డ రైతు బజార్లో చూశా. నేను నిమ్మకాయలు కొంటుంటే తను డబ్బా పళ్ళు కొంటూ ఉంది. మొదటి చూపులోనే పంచపండులంటే ఆ పిల్లని చూసి ప్రేమించా. తర్వాత అక్కడక్కడా కనిపించేది, ప్రేమించానని చెప్పేలోగా మాయమయ్యేది. ఒక్కసారి బ్రహ్మాండమైన ఛాన్సు వచ్చింది. ఒంటరిగా ఇద్దరం కలిశాం. ఐ లవ్ యూ చెప్పబోతా ఉంటే అప్పుడు జరిగింది. ఏంటి? నా జీవితంలో ఒక ఆటం బాంబు పేలింది. అర్థమైంది. ఆ పిల్లకి అప్పటికే పెళ్ళయింది. ఆమె మొగుణ్ణి నీకు పరిచయం చేసింది. చెప్పేది కాస్త పూర్తిగా విను. నిన్ను నేను ప్రేమించానని చెప్పబోతుంటే ఆమె నా చేతిలో పెట్టింది. ఏంటి? నా చేతిలో ఒక నిరోధు పెట్టి బయట ప్యాసింజర్లు ఉన్నారు తొందరగా కానీ అంది. ఆ తీపి గుర్తుగా ఆమె నాకు ఇచ్చిన ఈ బహుమతిని ఇప్పటికీ దాచిపెట్టు. చూడుతున్న వెచ్చరికే నా పోయిట్ వరే. వేణిల్లెట్టావా? సోపు షాంపు కూడా పెట్టింది. నీ పని హాయిగా ఉందిరా. ఇక్కడ నువ్వు అక్కడ బాలుగడు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రేసీను, నువ్వు నేనేరా ఇక్కడ వేసుకుని ఎట్లా పడున్నావు? అవునరా. అవునరా, బాలు ఐశ్వర్య చుట్టూ తిరుగుతున్నాడు, కొంపతే సక్సెస్ అవుతాడంటావా? ఇంకా 3 రోజులే టైం ఉంది, ఓ పని చేద్దాంరా. ఏంటో చెప్పు. ఆ ఐశ్వర్యం చూస్తుంటే మంచి సౌండ్ పార్టీలా ఉంది. కిడ్నాప్ చేసి మనీ కోసం బ్లాక్మెయిల్ చేద్దామా? వద్దురా, పొద్దునే పోలీసులు మనల్ని అరెస్ట్ చేసినట్టు కలొచ్చింది. చిచి అపశకున పక్షి, కనీసం ఊహలైన బతికినవరా? అవునరా.